నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఇష్టమైన పాట కోసం ఎంత కష్టమైన దాటుకుంటూ ఇండియన్ ఐడల్ స్టేజ్ దాకా వచ్చారు. పాటే ప్రాణం, పాటే ప్రపంచం అంటూ తన ప్రతిభను చాటుకుంటూ మన ముందు ఉన్నారు మారుతి గారు. తనతో మాట్లాడి అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఇక్కడ దాకా వచ్చారని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను చాలా బాగున్నాను. అసలు ఏంటి మీ జర్నీ, ఎలా స్టార్ట్ అయింది? అంటే రెగ్యులర్గా చెప్తున్నాను, నా ఏవి కూడా వేశారు. ఏంటంటే అదే మా పాడాలను ఉండేది చిన్నప్పటి నుంచి. నా పరిస్థితులు, చదువు కూడా పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయినా, ఇంటి పరిస్థితి అసలు బాగాలేకుంటే హైదరాబాద్కి వచ్చి ఏదన్నా పని చేస్తూ ఇల్లు చూసుకుని నేను ట్రై చేయాలనుకున్నా. అలా హైదరాబాద్ వచ్చి రెస్టారెంట్ వర్క్ చేసుకుంటూ వచ్చిన దాన్ని ఇంటికి పంపుకుంటూ ఇంకా నా ఖర్చులు చూసుకుంటూ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నా. దానికి అదృష్టం నాకు దేవుడు ఇంకా చూపెట్టిన అనమాట ఇండియన్ ఐడల్. అండ్ మీ ఏవి చూసాను ఇండియన్ ఐడల్లో, అసలు ఎంత ఎమోషనల్ అంటే చాలా కష్టపడ్డారు ఇక్కడ దాకా రావడానికి. అసలు ఇండియన్ ఐడల్లో ఇట్లా ఆడిషన్స్ జరుగుతున్నాయి అని ఎలా తెలిసింది మీకు? అంటే ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను. ఓకే. పెట్టారు యూట్యూబ్లో కూడా వచ్చింది. ఓకే. ఆడిషన్ చూస్తుంటాయి ఇంకా నాకు అదే పని కదా, ఇంకా చూద్దాం ట్రై చేద్దాం అని ఆడిషన్స్ అని చూసి చాలా వాటికి వెళ్ళినా కొన్నిటికి అవ్వలేదు దేనికైనా. ఓకే. అండ్ అసలు ఆడిషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఇంత పెద్దగా జరుగుతుంది, నేను సెలెక్ట్ అవుతానా లేదా అని ఎప్పుడైనా అనిపించింది? అనుకున్నా, అంటే అనుకుంటే భయం వేసింది. 1000 మంది అసలు గ్రౌండ్లో 1000 మంది సెలెక్ట్ అవ్వడం అంటే నాకు అనిపించింది, ఆహో నేను కూడా పనికి వస్తా, ఓకే బాగుంది ఇంకా చేయొచ్చు అనిపించింది. అండ్ చూస్తే నిత్య మీనన్ కానీ, తమన్ కానీ, లేకపోతే కార్తిక్ గారు, అసలు ఎంత బెస్ట్ సింగర్. వాళ్ళ ముందు పాడడం మీకు ఎలా అనిపించింది? అది నా డ్రీమ్ అండి. అది నాకు కార్తిక్ సార్ అనే నాకు అని ఒక ఇష్టం కదా, దేవుడు నాకు. ఓకే. నాకు అన్ని అంటే కొన్ని లైఫ్లో జరిగినాయి నాకు, అసలు కొన్ని నేను నాకు కావాలనుకునే జరిగినాయి. అది కార్తిక్ సార్ ముందు పాడడం, ఆయన హగ్ చేసుకోవడం ఇంకా నెక్స్ట్ లెవెల్ నాకు. ఒక ఒక సాంగ్ పాడితే మీరు సార్ వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకోవడం కూడా జరిగింది. తమన్ సార్. ఓకే. కార్తిక్ సార్ కూడా హగ్ చేసుకున్నారు. అసలు ఎలా అనిపించింది అప్పుడు వాళ్ళ ముందు పాడడమే గ్రేట్. అసలు మన వాళ్ళ పాట విని మనల్ని వచ్చి తను బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చి ఇలా హగ్ చేసుకోవడం అసలు అసలు చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. అసలు షాక్ అసలు తమన్ సార్ కూడా అసలు నా పాడిన తర్వాత నేను అంటే నాకు తెలియదు ఎలా పాడినా తెలియదు, ఫుల్ భయం ఉంటుంది అనమాట. భయంగా అయిపోయినా అయిపోయింది సాంగ్ అయిపోయింది అనుకుంటాం, తీరా చూస్తే మారుతి సూపర్ ఆయన హగ్ చేసుకున్నాం తమన్ సార్. అవును అసలు నాకు చాలా బెస్ట్ మూమెంట్ అది. మారుతి గారు, మీరు శ్రావణ భార్గవి గారితో స్టేజ్ షేర్ చేసుకొని పాట పాడారు, అసలు ఎందుకు జడ్జెస్ మధ్య విభేదాలు? ఒక మేము అంతకు ముందు మారుతి కంటే ఇప్పుడు మారుతి వేరు, ఆ సాంగ్ తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. అవును. అసలు ఎందుకు మాకైతే అసలు మీకు జడ్జెస్ కాకుండా ఆడియన్స్ ఇంకా మాకున్నప్పుడు అసలు చాలా బాగా పాడాడు, అసలు ఆ సాంగ్ కంటే ఈ సాంగ్ చాలా బాగా అనిపించింది అని మేము అనుకున్నాము, కానీ ఎందుకు అక్కడ నెగిటివ్ అనిపించింది మీకు తమన్ సార్ ఎందుకు అలా? అంటే నాకు మామూలుగా ఏదన్నా కూడా కార్తీక్ సార్ ఖచ్చితంగా చెప్తాడు, అంటే నేను ఏం పోయిందో అది నువ్వు నేర్చుకోరాని చెప్తాడు. కానీ కార్తీక్ సారే ముందు జడ్జ్మెంట్ ఇచ్చి నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ రా అన్నాడు. ఐ హోప్ అయ్యా సూపర్, నాకేం కాదు అనుకున్నా. నిత్యం కూడా సూపర్ మారుతుంది అంది. తర్వాత తమన్ సార్ అండి బాగాలే వరస్ట్ ఉందనేసరికి అంటే మామూలుగా అందరు కండిషన్స్కి చేస్తారు అలాగే, అంటే ఫన్ చేస్తారు అట్లా చెప్పి భయపెట్టేసి మళ్ళీ చేస్తారేమో అనుకున్నాను, కానీ నిజంగానే జరిగింది అది. దడదడదడు అసలు మామూలు భయం కాదు, ఇంకా అసలు కొద్దిసేపు షాక్ అయిపోయింది అందుకే. దాని తర్వాత మళ్ళీ పెద్ద గొడవ అక్కడ మొత్తం జరగడం, డిస్కషన్ అది ఏదో జరిగింది, నన్ను పక్కకు తీసుకెళ్ళిపోయారు కూర్చోబెట్టారు. ఇంకా అంతే, తీరేసే ప్రమో వచ్చింది. అది ఒక్క ఛానల్ కదా, అన్ని ఛానల్ వచ్చేసింది యూట్యూబ్ ఛానల్. సింగర్ వల్ల జడ్జెస్ మధ్య విభేదాలు. తమ్ముడే చూసి నేను నిజంగా షాక్ అయ్యి ఆ తమ్ముడే చూసే, తర్వాత మీ ఎపిసోడ్ చూడడం జరిగింది. డైలీ నేను ఫాలో అవుతాను, కాకపోతే అసలు ఏం జరిగింది అని చెప్పి అది చూసి నేను మళ్ళీ ఆ ఎపిసోడ్ చూడడం జరిగింది. చూసి నిజంగా ఒక మేక్ ఓవర్ జరిగిన తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ అని మీది, కానీ అలా చేసేసరికి ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయాం మేము కూడా ఆడియన్స్గా. నాకండి సాటిస్ఫై ఉంది నాకు కార్తిక్ సార్. అవును. ఓకే సార్, నాకు అది చాలా అంతే. ఓకే. అండ్ శ్రీరామచంద్ర గురించి మాట్లాడుకుంటే అసలు బ్యాక్ స్టేజ్ ఎలా ఉండేవారు, లేకపోతే మీరు అక్కడ ఉన్నప్పుడు స్టేజ్ మీద కానీ ఎలా సపోర్ట్ చేసేవారు మిమ్మల్ని? ముందు శ్రీరామచంద్ర అన్న నాకు ఇన్స్పిరేషన్. ఓకే. అది నేను చాలా ఛానల్లో చెప్పిన, అంటే నేను వర్క్ చేసుకునేటప్పుడు కూడా శ్రీరామచంద్రకి ఎన్నో ఓట్స్ వేయించేది, చిన్న కస్టమర్స్ కూడా మొబైల్ తీసుకొని అని మీద అప్పుడు చేసేది. కానీ అప్పుడు ఇంత లేదు శ్రీరామచంద్ర, అప్పుడు మీడియా లేదు, మామూలుగా కటోర్లు పెట్టేది సిటీలో అన్నది. అప్పుడు ఇంత లేదు, ఎంత ఉంటుంటే ఇప్పుడు వేరే లెవెల్ ఉంటుంది శ్రీరామచంద్రది. అన్న కూడా ఇక్కడ నుంచి కాకుండా గుజరాత్ నుంచి ఆడిషన్, ఆయన ప్రతి జర్నీ మొత్తం ఫాలో అయినా నేను. ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఇంటర్కి వెళ్ళి
కొట్టిన ఆయన పాటలు ఇప్పుడు నేను వింటాను అంటే స్టే ఎట్లా పాడాలి ఏంటి నాకు అందరూ అందరూ అంటూ ఉంటారు కానీ ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు కానీ అన్నది కూడా ఇట్నే ఉంటుంది స్టైల్ ఎండ నెలలో చూసినప్పుడు అది నాకు అట్లా వచ్చేసింది అంతే నా శ్రీరామ్ చంద్ర నాకు ఇన్స్పిరేషన్ అంతే అన్న అసలు ఆయనకి ఏ ఫీలింగ్ ఉండదు అంటే ఆయన చూసి నేర్చుకోవచ్చు అంటే ఎంత ఎదుగు ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనేది ఫ్రెండ్లీ ఉంటాడు పైన చెప్తాడు అన్న మిస్టేక్స్ ఏమున్నా నువ్వు అది ఉంటుంది కదా ఇట్లా అన్ని చెప్తుంటాడు అంటే కండిషన్ లాగానే ఉంటాడు ఆయన అసలు ఏం చూపెట్టుకోడు అసలు చెప్తున్నా అన్న నా ఇన్స్పిరేషన్ అంతే ఓకే అండ్ సింగర్ గా మనకు తెలుసు చాలా సాంగ్స్ పాడారు వేరే బాలీవుడ్ లో కూడా చాలా హిందీ సాంగ్స్ అన్ని పాడారు అసలు కమింగ్ టు యాంకర్ అసలు ఎలా అనిపించింది ఆ వేరియేషన్ ఎలా అనిపించింది అంటే అందరూ అంటే ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా ఏందంటే శ్రీరామ్ చంద్ర అంటే బిగ్ బాస్ అనుకుంటారు కానీ ఆయన అద్భుతమైన సింగర్ ఆయన ఆయన పాడడం అన్ని అసలు ఆయన ఇంకా వినా ఇంకా వినలేరు ఇప్పుడు వినలేరు వాళ్ళు అంతే అది అలాగ దురదృష్టం అనుకోలే శ్రీరామ్ చంద్ర అద్భుతమైన సింగర్ ఆయన తెలుగు ఇండస్ట్రీలో చెప్పాలంటే యాంకర్ అంటే ఇప్పుడు ఇండియన్ ఐడల్ అన్న అక్కడ గెలిచాడు కాబట్టి తెలుగులో వచ్చింది కాబట్టి అన్న చేసింది ఇప్పుడు అంతే అసలు ఈ ఇండియన్ ఐడల్ అనేది మీతోనే స్టార్ట్ అయింది అసలు ఈ కాన్సెప్ట్ ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇది ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి అసలు మనకేం తెలియదు కానీ ఇదైతే చేసిన వాళ్ళు అయితే హిందీలో చేసిన వాళ్ళే చేశారు ఇక్కడ వాళ్ళే వాళ్ళు మరాఠీలో కూడా చేసినట్టు చేశారు ఇండియన్ ఐడల్ అట్లా ప్రతి స్టేట్ కి ఆ స్టేట్ సంబంధించిన ఐడల్ పెడుతున్నారు మరాఠీ అయిపోయిన తర్వాత తెలుగే సెకండ్ టెన్ నాకు తెలిసినంత వరకు అయితే అండ్ ఇప్పుడు చూసుకుంటే మారుతి గారు సరిగమప వస్తుంది చాలా ఇలాంటి సింగింగ్ షోస్ అన్ని చేస్తున్నారు అసలు ఇండియన్ ఐడల్ పెట్టినప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది అంటే ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్ మనము షైన్ అవుతాం ఇక్కడికి వెళ్తే మనల్ని సపోర్ట్ దొరుకుద్ది మనకి ఇక్కడికి వెళ్తే అని అనుకున్నారా మీరు అంటే నిజంగా చెప్పాలంటే తెలుగు ఇండియన్ ఐడల్ ఇండియన్ ఐడల్ అనేది ఒక బ్రాండ్ అది అది మన ఇండియా వల్ల అది కాదు అంటే బయట అది లండన్ వల్ల ఎవరు అది వరల్డ్ వైడ్ మొత్తం అది అన్ని అమెరికా ఐడల్ జరుగుతూ ఉంటుంది అన్ని జరుగుతూ ఉంటాయి దాంట్లో నేను సీజన్ వన్లో ఉండడం అంటే నిజంగా నా అదృష్టం అది ఇండియన్ ఐడల్ సీజన్ వన్లో నేను ఉండడం నా అదృష్టం నా మొదటి షో మళ్ళీ మొదటి నేను ఉండడం అనే చిల్ల నా అదృష్టం నిజంగా అండ్ మిగతా మీరు ఇది కాకుండా స్టేజ్ లో పాడడం ఎక్కడైనా జరిగిందా స్టేజ్ షో స్టేజ్ షో చేస్తూ ఉంటాను నేను చేస్తూ ఉంటాను ఇప్పటి కూడా చేస్తుంటాను స్టేజ్ షో బయట చేస్తూ ఉంటాను ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటాను ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా అసలు మీ జర్నీనే అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు ఇష్టం నాకు ఎట్లా ఎక్కువైందంటే నాకు ఓన్ గా చేయడం అని ఇంట్రెస్ట్ నా ఇష్టం నాకు నాకు ఎక్కువ ఇష్టం అది అదే చేయాలి చేస్తా కూడా ఖచ్చితంగా ఓకే మీరే రాసుకోవడం మీరే కంపోజ్ చేసుకోవడం మీకు ఎవరు బాగా లైఫ్ లో బాగా ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరు అంటే లైఫ్ లో ఎక్కువ సపోర్ట్ చేసింది అంటే ఇంకా మా అన్న మా అక్క అలాగే నాకు నాకు సింగింగ్ లో నేను అంటే ఈ మాత్రం పాడుతున్నాను అంటే అంటే నేను ఇప్పుడు కవర్కి వచ్చి ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది అంటే అది ఆ భిక్ష పెట్టిన వారు ఎవరంటే నాకు మా గురువు గారు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు మా గురువు గారు ఆయన ఆయనకు నా ప్రతి కష్టం తెలుసు నేను ఎక్కడెక్కడ వర్క్ చేసిన ఆయన ఆయన కొంతవరకు నేర్పించారు నాకు బేసిక్స్ వరకు అంటే ఇట్లా ప్రాక్టీస్ చేయాలి వార్మప్ ఏంటి ఇవన్నీ కొన్ని ఆకారాలు ఇవన్నీ ఉంటాయి సాధనలు కొంతవరకు నేర్పించారు ఆయన ఆ నేర్పించినంత వరకు కూడా మా దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు ఆయన చాలా పెద్ద గురువు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో చాలా పెద్ద గురువు ఇప్పుడు చాలామంది ప్లేబ్యాక్ సింగర్స్ కూడా ఆయన దగ్గర ఆయన శిష్యులే అందరు గురువుగారు ఆ గురువుగారు కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన నాలాగా అంటే డబ్బులు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకు ఒక 40 మంది వరకు ఫ్రీగా సంగీతం చెప్తారు మా గురువుగారు ఈ మాత్రం ఉన్నట్టు అది మా గురుగారు పెట్టిన భిక్ష నాకు ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నా అంటే నేను స్కూల్లో 4th క్లాస్ చదువుకున్నప్పటి నుంచి మా అక్క నాకు నేర్పించేది నాకు అంటే నేర్పించి ఏం తెలియదు వెళ్ళామా సేమ్ సేమ్ పాడాము అంతే కానీ వచ్చేది ఫస్ట్ ప్రైజ్ వచ్చేది క్లాస్ నాకు ఎంత వరకు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది ఇంకా తర్వాత నాకు ఇంకా కాలేజ్ ఇంటర్ అంత లేదు అప్పుడు ఫీజు కట్టుకున్న స్థోమత లేకుండా హైదరాబాద్ వచ్చేసి అప్పుడు ఓకే అసలు ఏ ఇయర్లో హైదరాబాద్కి వచ్చారు అసలు ఎప్పుడు ఇది ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది స్టేజ్ మీద పాడటము అసలు ఎలా మీకు ఆపర్చునిటీ వచ్చింది ఆపర్చునిటీ అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్లో వర్క్ చేసేది వర్క్ చేస్తున్నప్పుడు ఆ హోటల్ ఓనర్స్ అందరూ తెలుసు నేను పాడుతుంటే మంచిగా అనిపించింది కస్టమర్స్ కూడా వరే వినటోళ్ళు అందరూ గ్యాప్ దొరికిన అందరూ గ్రౌండ్గా కూర్చొని పాడుతూ ఉండేది ఒక అన్న వచ్చాడు మధుబాబు అన్న అని ఆయన సింగర్ ఆయన చాలా మంచి సింగర్ ఆయన కూడా వచ్చారు నా ఫ్రెండ్స్ తోటి నేను పాడుతూ ఉంటే విన్నారు అరే బాగా పాడుతుంటే ఏంది అసలు ఇక్కడ ఉన్నాడు ఏందని అనుకుని అరే అరే తమ్ముడు వచ్చేసాయి నీకు నీ హెల్ప్ చేస్తామని చెప్పారు వెళ్ళి వాళ్ళతో అస్టెంట్కి వెళ్ళినా తీసుకెళ్ళారు అనమాట తీసుకెళ్ళి వాళ్ళతో నేర్చుకొని వాళ్ళతో మెల్లమెల్ల ఒక్కో సాంగ్ పాడడం అట్లా చాలా చేసి పట్టింది వాళ్ళకి అస్టెంట్ చేయడం తెలిసి ఎలాంటి పనులు ఉంటాయి అన్నీ చేయాలి ఇంకా అని చేసి నేర్చుకుంటూ నేర్చుకుంటూ అట్లా పాడుతూ నేను ఇంకా
ట్రై చేయడం జరిగింది. అండ్ అసలు అసిస్టెంట్ గా వర్క్ చేసి ఇప్పుడు ఒక స్టేజ్ షోలో పాడి ఇంత గుర్తింపు అసలు ఎలా అనిపిస్తుంది? జనాలు బయటికి వెళ్తే అదే ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ మారుతీరా సింగర్ అన్నప్పుడు ఒక ఫీలింగ్ అనేది ఉంటది. అసలు ఏమనిపించింది మీకు అప్పుడు? నిజంగా అంటే నాకు ఏంటంటే చాలా మంది అంటారు కదా పెద్దవాళ్ళు పడిన కష్టం ఎక్కడికి పోదు అంటారు కదా, నిజంగా నాకు చాలాసార్లు అనిపించేది. అంటే కొన్ని కొన్నిసార్లు లైఫ్ ఏమిరా బాబు అంటే అప్పుడప్పుడు ఇంకా సూసైడ్ థాట్స్ కూడా వచ్చాయి అనమాట. అంటే ఇంటికాడ చూస్తే పరిస్థితులు ఇంకా మనకు ఇంకా కష్టపడ్డాం. అంటే కరెక్ట్ టైంలో చదువులేదు, అందరూ చూస్తారు పక్కలో చూసి మనకి ఎంత అనిపిస్తుంది అందరూ బాగా చదువుకుంటున్నారు అదే లైఫ్ మనకు కూడా మంచిగా చదువుకుని జాబ్ చేసేవాళ్ళం కదా అసలు బాగుండేది అనిపిస్తే స్తోమత లేదు. దానికి కరెక్ట్ టైం నాకు అప్పుడు 17-18 ఇయర్స్ ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. ఇంకా నాకు ఇంకా మా అమ్మ ఒక్కతే అసలు ఈ పరిస్థితి చాలా దారుణం అండి అనమాట. అనిపిస్తుంటుంది బాధ మనం పాడుతూ ఉంది ఇంకెన్ని రోజులు చేసి తిరిగినా అసలు అవ్వదు. నేర్చుకుని పెద్ద పెద్దగా నేర్చుకుందామంటే మనకు బ్యాంక్ సపోర్ట్ లేదు, పెట్టి డబ్బులు పెట్టి నువ్వు నేర్చుకో అన్నట్టుగా ముందు చాలా చేయాలి ఉంటుంది మనకి అనిపించదు అట్లా. ఇంకా ఇప్పుడు జరగడం అంటే వాడిని అనిపించదు ఆలోచించుకుంటాను ఇంత కష్టాలు ఏంది నాకేం అర్థం కాదు ఇంత బా ఇంత ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు ఇంకా తిండి లేకుండా అవి లేకుండా తిరుగుతూనే ఉంటాం. కానీ అది దేవుడు ఇస్తాడు, అది అంటే ఎప్పుడు ఇవ్వాలో అంటే చూసి 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 ఇస్తాడు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక ఫ్యామిలీ గురించి అయితే టాపిక్ తీసాడు, అసలు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి మీరు? అసలు ఫ్యామిలీ ఎలా ఉంటుంది, అసలు ఎక్కడ మీ ప్రాపర్ అంతా? ప్రాపర్ అంతా మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇప్పుడు ఇంతకుముందు కరీంనగర్ ఉంటుండే, ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా లింగనపేట అనే గ్రామం మాది. ఇంకా నాన్న చనిపోయారు, అమ్మ కమేం కార్పెంటర్స్ వర్క్ చేస్తారు అన్న వాళ్ళ గిట్ట, అన్నతో అన్న వాళ్ళతో అమ్మ ఉంటుంది అక్కడ. అమ్మని అన్న వాళ్ళే చూసుకుంటారా? నేను ఇక్కడ ఉంటాను. ఓకే, అక్క? అక్క మ్యారీడ్. ఓకే, తను కూడా మీకు దగ్గరలో ఉంటారా? దగ్గరలో. ఓకే, అండ్ ఫ్యామిలీ నుంచి అయితే బాగా సపోర్ట్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఎన్నో కష్టాలు పడి ఏదో చేసి ఇక్కడ దాకే వచ్చారు. అసలు ఇండియన్ ఐడిల్ తర్వాత మారుతి, ఇండియన్ ఐడిల్ ముందు మారుతి అసలు ఏంటి? అంటే బాగుంది, గుర్తిస్తారు జనాలు అంతే. అరే బాగా పాడినవును ఇంతకుముందు అంటే నా వాయిస్ తెలియదు ఎవరికి, పాడిన తర్వాత అరే బాగా పాడతారు అబ్బా అరే వాయిస్ బాగుంది అని ఒక గుర్తింపు. ఎక్కడికి వెళ్ళిన అందరు గుర్తుపడతారు. అంటే ఇంతకుముందు మా అంటే ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్ పాడుతున్నప్పుడు కూడా అప్పుడు ఎట్లా తిట్టేది అనమాట, ఏం సంగీతం పాడుతారా ఎంతసేపు పని చేసుకో ఏంది పాటలు పాటలు అని తిట్టేది. తిట్టిన తర్వాత అప్పుడు తిట్టేటోళ్ళే ఈరోజు చూసి అంటే 5-6 ఇయర్స్ తర్వాత గ్యాప్ చూస్తే ఓ నిజంగా ఏడు అన్న చేశాడ్రా బాబు అని అనుకుంటారు. ఓకే, అలాగే అర్థమవుతావు. ఓకే, ఈ ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇండియన్ ఐడల్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళారు కదా మీరు, అసలు ఇంట్లో ఊర్లో రెస్పాన్స్ ఎలా ఉండింది? ఊర్లో రెస్పాన్స్ బాగుందండి. అంటే యూత్ వాళ్ళు అంటే ఇది మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇది టీవీ కాదు, టీవీలో షో కాదు కదా, టీవీ షో అప్పుడు వల్ల అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అంటే పల్లెటూరులలో సిటీలో కూడా మాక్సిమం చాలా మంది గుర్తుపడతారు. ఇప్పుడు నేను బయటకు ఎక్కడికి వెళ్ళిన సిటీలో గుర్తుపడతారు. పల్లెటూరులో ఏంటంటే వాళ్ళంతా పొలం పొలం అవి చేసుకుంటారు, అక్కడ ఉంటారు వాళ్ళు ఇవి డబ్బులు పెట్టి అసలు కాదు అది అంటే ఏంటో కూడా తెలియదు, కొంత తెలియాలని ఉంటారు అది తెలియదు. కొంతమంది చూడలే చూసిన యూత్ అంతా చదువుకున్న వాళ్ళందరూ కూడా గుర్తుపట్టి ఊరు వెళ్తే వాళ్ళు నాకు సన్మానం చేయడం అన్న వచ్చిందని బాగా అందరు మెచ్చుకున్నారు. బాబా అన్న సూపర్, ఎక్కడెక్కడ వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ రికగ్నైజ్ చేస్తారు. నాకు ప్లస్ మా ఊరు పేరుని నాకు అది గర్వకరం, మా జిల్లా పేరుని నేను రాజన్న సిరిసిల్ల ఇంతవరకు జిల్లా కొత్త వచ్చినప్పుడు ఆ పేరు ఇంకా ఎక్కడ అది నా వాళ్ళ రావడం చాలా గొప్ప విషయం. అలా నాకు కలెక్టర్ గారు మా కలెక్టర్ గారు కూడా పిలిచి సన్మానం చేశారు. కాంప్లిమెంట్ చాలా పెద్ద, అది చాలా గొప్ప విషయం నాకు. ఆయన చూసారంట, చూసి మారుతి అసలు మామూలుగా అంతమంది టైం ఇవ్వడు ఆయన, అసలు 5 నిమిషాలు ఎవరు టైం ఇవ్వడంట నాకు 10 నిమిషాలు కేటాయించండి ఆయన కూర్చోబెట్టి ఆయన ఆయన వాళ్ళు అందరు చూసారంట ఫ్యామిలీ మెంబర్స్ అంతా. నువ్వు ఒక ఇన్స్పిరేషన్ ఆయన కూడా చెప్పారు, ఈ స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లకి నీ స్టోరీ నువ్వు మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలి పిల్లలందరికీ కూడా అని అన్ని పేపర్లు వచ్చింది, అది స్టేట్ పేపర్లో కూడా వచ్చింది. మీరు ఊర్లో అయితే చాలా మందికి ఇప్పుడు ఇన్స్పిరేషన్, అసలు మీరు ఎవరో తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక మారుతి అని అంటే ఒక బ్రాండ్ లాగా అయిపోయింది అక్కడ. అసలు వాళ్ళు విన్నప్పుడల్లా మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అన్నమాట హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు కదా చూసి రప్పించేది కష్టమైన అంటే ఏమేం చేసిన ఎక్కడి నుంచి వచ్చిండు మా అంటే నేను చేసిన పని ఎప్పుడంటే వాళ్ళకి బాధ అనిపించదు ఇంకెన్ని రోజులు ఏదన్నా మన పని చేసుకో అని అంటారు. కానీ మనకు కావాల్సిన దానికోసం ఇష్టమైన దానికోసం ఎంత కష్టమైన చేయాలి అంతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. ఇంక నా పని నేను చేసుకుంటూ వచ్చేసిన. అండ్ కంటెస్టెంట్స్ మీకు ఎవరు బాగా క్లోజ్ అయ్యారు అక్కడ? నాకు బాగా క్లోజ్ అయిందంటే జయంత్, తమ్ముడాడు వైష్ణవి. ఓకే, చాలా క్లోజ్ నాకు ఇద్దరు. వైష్ణవి అసలు చాలా యంగెస్ట్ అందులో. అవును, తనతో అసలు ర్యాప్ ఎలా ఉండేది?
తను చూడండి చిన్నపిల్లే కానీ చాలా మెచ్యూర్డ్ ఉంటాడు అన్నమాట. చాలా మంచి అమ్మాయి, చాలా హెల్పింగ్ చేస్తున్నా అక్కడ. నాకంటే ఎవరు క్లోజ్ లేదు, అంటే ఎవరు పనులు వాళ్ళు ఉండేది కండిషన్స్ అందరు వైష్ణవ్. నాకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కూర్చోబెట్టి నేర్పించేది. నాకు పెద్ద అంటే పెద్ద సంగీత ఈ నొటేషన్స్ ఉన్నాయి అనమాట, మనకు తెలియదు నాకు ఎక్కువ. తనే వచ్చి మొత్తం అన్న ఇలా ఇది శృతి ఎక్కడ పోయినా ఏది పని మొత్తం నేర్పించాను. ఆ మాత్రం అక్కడ హెల్ప్ చేసిందని నాకు వైష్ణవి. కానీ ఎందుకు వైష్ణవిని కార్తిక్ గారు ఇంకా సంగీతం నేర్చుకో అని చెప్పారు? ఒక అంటే తను కల్పన గారి దగ్గర ఒక శిష్యురాలు, అండ్ ఒక స్టే ఒక అంటే ఫైనల్లో కూడా మాకు కనిపించింది ఏంటంటే ఇంకా సంగీతం బాగా నేర్చుకో అని చెప్పేసి అన్నారు ఒక వర్డ్. అసలు ఏంటి తనకి చాలా ఏంటి గ్యాప్ ఉండిందా లేకపోతే ఏంటి అసలు? లేదు, సంగీతం మానేసి కార్తీక్ గారికి వైష్ణవ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సార్ కార్తీక్ గారికి తెలుసు కదా అంటే ఎవరిది ఏంది అనేది. నేర్చుకుంటే ఇంకా వేరే ఇంప్రూవ్మెంట్ ఇంకా నేర్చుకోండి. వైష్ణవ్ సార్ చెప్తున్నా కదా ఒక ఫుల్ ప్యాకేజ్. అసలు వైష్ణవిని చూస్తే తనకి బొమ్మ బ్లాక్ బస్టర్ రాని సిచ్యువేషన్ వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎవరికైనా అంత రాకపోయినా తనకి ప్రతి ఎపిసోడ్ లో ప్రతి సాంగ్ కి చాలా వచ్చాయి. అసలు ఇంత రిమార్క్ అనేది కూడా లేదు. అందరూ అనుకున్నారు వైష్ణవ్ విన్న వద్ది అని, కానీ సడన్ గా వాగ్దేవి వచ్చేసరికి అసలు మేము షాక్, ఆడియన్స్ అయితే మేము షాక్. అసలు మీకు ఎలా అనిపించింది? మీరు ఎక్స్పెక్ట్ చేశారా వాగ్దేవి అవుతుంది అని విన్నారు? అంటే వాగ్దేవి కూడా మంచి సింగర్ అంటే అక్కడ సిచ్యువేషన్ తెలియదు అండి. అంటే అక్కడ ఆ టైంలో ఎవరు పాడతారో అక్కడ అక్కడ ఏది అంటూ ఉంటుంది. ప్లీజ్ అది ఓటింగ్స్ ఇంపార్టెంట్ కదా, మళ్ళీ ఓటింగ్ జనాలు ఎక్కువ రావచ్చు వాగ్దేవి అయి ఉండొచ్చు అయ్యుండొచ్చు అది కూడా జరుగుండొచ్చు. ఎందుకు శ్రీనివాస్ మధ్యలో చాలా డల్ అయ్యాడు? ఒక దానికి వచ్చేసరికి సాంగ్ సరిగ్గా పాడలేని సిచ్యువేషన్ ఒక సాంగ్ కి ఎందుకని అది మీకు ఏమైనా తెలుసా రీజన్? అంటే వాడు నా రూమ్మేట్, ఇద్దరు రూమ్మేట్స్ ఇద్దరు. చాలా మంచి సింగర్ వాడు, వాడు రేంజ్ చాలా అద్భుతంగా పాడతాడు. కానీ ఆ మధ్యలో వాడికి ఒకటేసారి రీమార్క్స్ రావడం వల్ల డిప్రెస్ అయ్యాడు ఒకసారి, అంటే కుంగిపోయాడు బాబు. దానివల్ల దాని ఎఫెక్ట్ ఇంకో నెక్స్ట్ మీద పడిపోయింది. అలా జరిగిపోవడం వల్ల అయి ఉంటుంది. మరి తర్వాత లాస్ట్ లో మళ్ళీ ఊపందుకున్నాడు, మళ్ళీ నిత్య గారు అయితే శ్రీనివాస్ కి చాలా సపోర్ట్. మాకైతే ఆ స్క్రీన్ మీద కనిపించింది. సో అక్కడ ఫేవరిజం ఏమైనా కనబడిందా? అట్లా ఏమి ఉండదండి, వాళ్ళకి అక్కడ ఆ సిచ్యువేషన్ అనిపిస్తారా? మీకు తెలియని విషయం ఏంటంటే మీ నంబర్ ఇంతవరకు జడ్జెస్ ఒక సెల్ఫీ కూడా దిగలేదు మేము, ఏ కండిషన్ దిగలేదు సెల్ఫీ. అసలు మమ్మల్ని వెళ్ళనివ్వరు అక్కడికి. ఇప్పుడు నిజం అది, అక్కడ వెళ్ళనివ్వరు. ఇలా మాకు మేనేజర్స్ ఉంటారు, షూటర్ రావాలి. అసలు వాష్రూమ్కి వెళ్ళాలను పర్మిషన్ తీసుకోవాలి స్కూల్లో మేడం అడిగా. వాళ్ళ ఒక మనిషి వస్తారు తీసుకెళ్ళి మళ్ళీ కూర్చోబెట్టి షూట్ అయిపోయిందా వెహికల్స్ రెడీ ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవాలి. అసలు జడ్జెస్తో మాట్లాడే టైం ఉండదు ఇప్పటికీ లేదు. అసలు మేము మాకు స్టేజ్ మీద పాడినప్పుడు వాళ్ళు చెప్తారు మాకు బాబాడో బాగోలేదు అంతే, అంతవరకే ఉంటుంది మా మధ్యలో మాటలు, తర్వాత ఉండదు. అండ్ అసలు మీకు హెల్ప్ చేయడం బ్యాక్ స్టేజ్ లో హెల్ప్ చేయడం పాడేటప్పుడు గానీ అలా ఏమైనా జరిగాయి జడ్జెస్? మాకు మెంటర్స్ ఉంటారు నేర్పించే వాళ్ళు, వాళ్ళు మంచి మెంటర్స్. వాళ్ళ పేరు శ్రీదీప్, అలాగే సాయిమాధవ్. వాళ్ళిద్దరు నేర్పించదా, వాళ్ళే మొత్తం కోఆర్డినేషన్ మొత్తం వాళ్ళే చేస్తారు. మెడ్లీస్ గానీ ఎవరు ఏం పాటలు అక్కడ పాడ ఎలా పాడాలి ఏమైనా పోయినా ముందే ఒక రోజు రిహార్సల్ ఉంటుంది మొత్తం, మాకు ఆ రిహార్సల్ అని చెప్తారు వాళ్ళు. కానీ ఎప్పుడు కూడా మెంటర్స్ ని స్టేజ్ మీద వాళ్ళని కనిపించడం కానీ అపియరెన్స్ కానీ ఇక్కడ కనిపించదు అసలు. ఎందుకని మీకు ఓన్లీ బ్యాక్ స్టేజ్ వరకే ఉండిందా వాళ్ళది? బ్యాక్ స్టేజ్ నాకు తెలియదు అది ఎందుకో. ఓకే, అంటే సరిగమపాలో చూస్తే మెంటర్స్ కూడా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడం, వాయిస్ ట్రైనర్స్ కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు స్టేజ్ మీద కూడా. వాళ్ళే ఇప్పుడు మెంటర్స్ మెయిన్ మెంటర్స్. వాళ్ళు పాపం ఎన్నో ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు వాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వచ్చారు పాపం. ఒక రికగ్నైజేషన్ అనేది లేదు. అదే అవును, ఎక్కడ కూడా పేర్లు చెప్పినా కూడా యా పేర్లు విన్నాం పేర్లు కానీ ఎప్పుడు చూడడం జరగదు. అవును, అండ్ చూస్తే శ్రీ జయంత్, అసలు జయంత్ ప్యాకేజ్ అసలు అతను తను ఫిజికల్ ఎలా ఉంటాడు, ఆ వాయిస్ కూడా అంతే ఉంటుంది. వాడికి అసలు మైక్ అవసరం లేదు. అవును, సెట్ మొత్తం పాడితే మొత్తం వినిపించదు మాకంతా. వాడు కోరస్ బాగానే వాంది ఒక్కడ వినిపించదు. ఇంకా జడ్జెస్ తిట్టేవారు, దూరం పెట్టి రా దూరం పెట్టి ఇక్కడ దూరం పెట్టి. ఓకే, అండ్ అసలు నాకు తెలిసి జయంత్ గాని లైక్ వైష్ణవి వాగ్దేవి వస్తారు అనుకున్నాం. లాస్ట్ కి అయితే విన్నర్ వైష్ణవి అని అనుకున్నాం. కింద కామెంట్స్ చూస్తే కూడా అంతా అవే కనిపిస్తూ ఉంటాయి. అసలు మీరు మీ దగ్గరకు వస్తే ఎలిమినేట్ అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మధ్యలోనే. అసలు ఎందుకు అలా, ఓటింగ్ వల్లనా లేకపోతే ఏం జరిగింది? ఓటింగ్ అసలు మాకు బయట చెప్పరండి. ఓకే, ఇంకా అక్కడ అంటే అన్ని కౌంట్ చేస్తారు ముందు నుంచి, మిస్టేక్స్ ఎన్ని పోయినాయి ఎవరెవరు ఏంటి అనేది కౌంట్ చేసి ఎలిమినేట్ చేసి ఎలిమినేషన్ చేస్తారు అంతే. ఓకే, శ్రావణి భార్గవ్ గారు మళ్ళీ ఎలిమినేట్ అయ్యారు అని అనౌన్స్ చేయగానే అసలు మీ ఫీలింగ్ ఏంటి?
ఫీలింగ్ ఏందంటే నాకు అక్కడ అర్థమైపోయిందండి. అంటే ఓకే ముందే అర్థమైపోయింది. ముందు అర్థమైపోయింది అంటే నాకు అది నేను ముందు చిన్న మిస్టేక్ పాడిన అన్నమాట. నా గొంతు అప్పటికే వాయిస్ బాగాలేదు అప్పటికే, కానీ అయినా కూడా బాగానే వచ్చింది. చిన్న క్రాక్ అయింది వాయిస్, క్రాక్ అయింది, క్రాక్ అయిపోయింది అనమాట. అది క్రాక్ అవడం వల్ల తమన్ సార్ అదే అన్నాడు, నీకు అక్కడ స్టార్టింగ్లో అది పోయింది కొంచెం అని. ఎందుకంటే అది లాస్ట్కి వచ్చేసింది స్టేజ్. నేను ఎలిమినేషన్ అయిన తర్వాత 3 వీక్స్గా ఫైనల్స్ అయిపోయింది అంతే. పెద్ద ఇంటర్వ్యూ కూడా రావలేదు. నేను ఎలిమినేట్ అయిపోయినా ఇమీడియట్గా 2-3 వీక్స్ డబుల్ ఎలిమినేషన్ అయిపోయింది, మళ్ళీ ఇంకో ఎలిమినేషన్ అయిపోయింది, షోన్ అయిపోయింది. అది సో అసలు వైష్ణవి గురించి చెప్పండి. అసలు మాకు ఓన్లీ స్టేజ్ మీద మటుకే మాకు చూపించారు, మీరు తనతో ట్రావెల్ అయ్యారు, అసలు తను ఎలా ఉండేది, తన గురించి చెప్పండి. అంటే నాకు వైష్ణవి అంటే అంటే మీ అంటే నేను ఎవరినో అంటే తక్కువ చేసేం కాదు. అంటే నా పర్సనల్ అంటే నా వైష్ణవి నాకు చేసిన హెల్ప్ నాకు తెలుసు. ఓకే అంటే అందరు బిజీ ఉండేది, అంటే నన్ను పట్టించుకోలేదంటే పాపం వాళ్ళు బిజీ ఉండే. కానీ వైష్ణవి అట్లా కాదు, తను పాట ఉన్నా కూడా తను వచ్చి తన నోటేషన్ రాసి ప్రతి దానికి నోటేషన్ రాసి అక్కడక్కడ చెప్పేసాయి. చాలా టాలెంటెడ్. అసలు ఏంటి అవి పాటల్ని స్వరాలు కానీ అవన్నీ ఇంతవరకు ఏ రియాక్ట్ చేయాలండి, పర్ఫార్మింగ్ రాలేదు, మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు అట్లా అట్లా చేయడము, ఓన్ ఇంప్రొవైజేషన్ చేయడము. తను చేసి చాలా హార్డ్ వర్క్ చేసేది. అసలు తను చూసి నాకు అంటే స్టేజ్ మీద ఒక మిసైల్ లాగా అనిపించేది. ఫుల్ ప్యాకేజ్ ఇట్లా వెళ్ళిందా ఇంత, అసలు ఒక చిన్న తప్పు ఉండదు, ఇట్లా పాడిందా సింపుల్ వచ్చేసిందా చెప్తున్నా. అంటే నాకు చాలా ఇష్టమైన కండిషన్, చాలా అద్భుతమైన సంగతి తను చెప్తున్నాను కదా. అంటే నా ఒపీనియన్ అంటే నేను అంత చెప్పలేదా, నా దేశ తను సౌత్ ఇండియా శ్రేయా ఘోషల్ అవుతుంది తొందరగా. కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు జడ్జెస్ శ్రేయా ఘోషల్ అని. వాయిస్ కానీ తను చెప్తున్నాను కదండి, అసలు నా శృతి ఒక శృతి కావాలంటే మామూలుగా పెట్టుకుంటాం మేము పెట్టుకుని శృతి అని. తను అది అది ఏంటో ట్యాండ్ తెలుంబర్, అది అది కల్పన గారు నేర్పించిన ఇది కాబట్టి నాకు ఈ శృతి కావాలంటే మాకు మొబైల్స్ తీసుకుపోండి ఇవ్వరు లోపలికి ఇలా చెప్పి నాకు డీ శృతి కావాలన్నా కూడా నోటితో చెప్పేస్తుంది సా ఇట్లా అని. అది అసలు షాక్ అయిపోయింది, ఇంత ఏ సింగర్ చూడలేదు ఇంతవరకు నేను అట్లా సా ఇది సా అన్న. మళ్ళీ పెట్టి చూస్తే కరెక్ట్ ఉండేది, చాలా టాలెంటెడ్ అసలు. 16 ఏళ్ళకి ఎట్లా ఉందని ఒకసారి ఊహించుకొని ఇంక ఎలా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికే చాలా మూవీస్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు అమ్మాయి, ఆఫర్స్ ఉన్నాయి తనకి. తను పాడుతుందండి అసలు, రాగబడదు ఏంటి అసలు. అవునా, అంటే మూవీస్ లో కూడా పాడుతుంది తను రిలీజ్ ఉన్నాయని. ఓకే భీమా నాయక్ కూడా పాడింది కదా ఏదో సాంగ్, మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా అసలు ఏ తన ప్రాజెక్ట్స్ ఏం చేస్తుంది అర్థం కాలేదు. ప్రాజెక్ట్స్ ఏమేం చేసింది అంటే చెప్పారు వాళ్ళు రీసెంట్గా మూవీస్ అవుతున్న అనౌన్స్మెంట్ మామూలుగా చేశారు చెప్పి నేను విన్నాను అంతే. ఓకే చాలా మందికి ఈ ఇండియన్ ఐడల్కి వచ్చాక తర్వాత మూవీస్ ఛాన్సెస్ వచ్చాయి, సో మీకేమైనా ఆఫర్ వచ్చిందా? లేదండి, లేదా షోస్ కూడా పెద్ద నాకు ఇంకేం రాలే, ఆఫర్స్ ఏం రాలే. ఓకే ఎందుకని చాలా మంది తమన్ గారు తన వాగ్దేవికి కార్తిక్ గారు ఇవ్వడం జరిగింది, తమన్కి తమన్ గారు వైష్ణవికి ఇవ్వడం జరిగింది, చాలా ఇలా ఆఫర్స్ వస్తున్నాయి, జయంత్ కూడా వస్తున్నాయి. ఎందుకని మీకు అలా అంటే అంత వెళ్ళలేదా లేకపోతే ఏంటి ప్రాబ్లం? బహుశాలకంటే నచ్చకపోయి ఉండొచ్చు చెప్పలేము. ఓకే కానీ చాలా స్ట్రగుల్స్ పడ్డా కూడా ఒక మీ వాయిస్ లో ఒక అద్భుతం ఉంది అది మాకు కనిపిస్తుంది, కానీ ఆఫీస్ రాకపోవడం అనేది అక్కడ రీజన్ అయితే కాదు. ట్రై చేస్తూ ఉంటాను అంటే నేను నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఓకే అంటే మీకు ఇండియన్ ఐడల్లో బాగా టఫ్ గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరు? అంటే టఫ్ అని కాదండి, నాకు మెయిన్ గా అసలు నేను ఇండియన్ ఐడల్కి వెళ్ళడం ఏదో కాంపిటీషన్ గెలవాలి అని నాకు అనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిగతా షోస్లలో విన్నర్లు రన్నర్లే, అందరు క్లాసికల్లో ఫుల్ అన్ని అంత తెలిసిన మొత్తం అందరు రెడీ ఉన్న వాళ్ళందరూ అసలు అంత నాకే కొత్త అది. నాకు అది స్టేజ్ ఫియర్ కానీ అక్కడ ఉన్న ఏంటి అసలు సాంగ్స్ ఇవన్నీ అక్కడ అంతా వాళ్ళు తెలిసిన నాకేం నాకు నా ప్లస్ అయింది ఏంటంటే నేను నేర్చుకున్నా వాళ్ళ నుంచి. ఓకే నా స్టాండర్డ్ కూడా పెరిగింది, నేను అప్పటికి ఇప్పుడు నా పాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర విని 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 వాళ్ళు చెప్పేటివన్నీ విని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను, నేను ఇండియా నుంచి నేర్చుకుని బయటకు వచ్చాను. కార్తీక్ సార్ చెప్పేటి, తమన్ సార్ చెప్పేటి, నిత్య మ్యామ్ చెప్పేటి, ప్రతి కండిషన్ పాడుతున్నారు ఎలా పాడుతున్నారు అసలు ఎలా ఉండొచ్చు. అసలు నేను హిందీ ఇండియన్ ఐడల్ చూసేది టీవీలో, కన్నా కళ్ళ ముందు చూసిన అంటే ఇంప్రొవైజేషన్ ఇలా ఉంటుందా భయంకరంగా. వైష్ణవి పాడుతుంది అసలు అసలు వైష్ణవి పర్ఫార్మెన్స్ కూడా చూసేది నేను అసలు, తను ఏం ఎక్కడ ఇలాంటి సంగతి ఏబోతుంది ఇప్పుడు అని అంత ఇంట్రెస్ట్ ఉండేది నాకు. నేర్చుకున్నాను ఐడల్ నుంచి అంతే. మాకోసం ఒక్క పాట మీకు నచ్చింది, తిలోత్తమా తిలోత్తమా ప్రతి క్షణం విరోధమా, ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా, ఓ గ్రహాలకే వలేసిన దివే అలా దిగొచ్చిన ఇలాంటి ఓ మగాడి నేచు లేవమా, ఒకనాటి తాజ్మహలైన నా ముందే పూరిల్లి ఇకపైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే పేరే నాదేలే, ఓ
అనిపిస్తుంది వింతగా నా కోసం నేనే వెతికేంతగా. వావ్, అసలు నిజంగా అక్కడ అక్కడ ఉండి విన్నట్టే అనిపిస్తుంది. చాలా బాగుంది. అసలు వాయిస్లో ఏం పెట్టుకున్నారండి మీరు? అసలు ఎన్నేళ్ళు ప్రాక్టీస్ చేశారు అంటే ఇండియన్ ఐడల్కి రావడానికి ముందు ఏమైనా బాగా ప్రాక్టీస్ చేసి చేసి ఇక్కడికి రావడం జరిగిందా, లేకపోతే తెలిసినాకే వెంటగానే వచ్చేసారా? లేదు, ప్రాక్టీస్ ఉండేది ఖచ్చితంగా. అంటే రెగ్యులర్గా అది లేకపోతే పాడలేమండి, ఎవరూ పాడలేరు. బేసిక్స్ ఉంటాయి కదా అవి, మాకు ఉంటాయి కొన్ని స్వరాలు, అవి రోజు ప్రాక్టీస్ ఒక 1 అవర్ అట్లా ప్రాక్టీస్ చేసి చేసిన తర్వాత బయటకి టిఫిన్ చేయడం చా టీ తాగడం జరుగుతుంది. ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే ఇంకా తిరగదు ఎవరికి. ఓకే. అండ్ మీరు ఎలిమినేట్ అయిన తర్వాత జడ్జెస్ కానీ లేకపోతే కంటెస్టెంట్స్ కానీ మిమ్మల్ని మళ్ళీ కలవడం కానీ లేకపోతే మిమ్మల్ని మీతో కాంటాక్ట్ అవ్వడం కానీ జరిగిందా? అంటే అదేంటంటే మమ్మల్ని ఒక హోటల్లో పెడతారనమాట. ఓకే. అక్కడ నుంచి అది దాటడానికి లేదు, పర్మిషన్ లేకుండా. ఓకే. ఇంటికి వెళ్ళేది లేదు, అందరు అక్కడే ఉండాలి. అక్కడ నుంచే రిహార్సల్ కొంచెం షూట్ షూట్ అయిపోయింది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. నేను ఎలిమినేట్ అయినాక వాళ్ళు కలవడానికి ఉండదు. షో అయిపోయింది, ఇప్పుడు కలుస్తాం. జయంత్ గారు కలిసాడు, వైష్ణవి కలిసింది, కలిసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కలిసాను. ఇంకా అండ్ అక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అసలు ఎలా అనిపించింది? బాగుండేదండి. అంటే వాళ్ళు వాళ్ళు కేర్ చేసేది మాకు బాగా. అంటే వీళ్ళకి ఆయిల్ ఫుడ్ ఆయిల్ లేకుండా మొత్తం నీట్గా పెట్టేది, ఫుడ్ బాగుండేది. ఓకే. అండ్ అసలు కరోనా రావడం వల్ల చాలా మంది మీద అది ఇంపాక్ట్ చూపించింది. అసలు మీ లైఫ్లో మీరు ఎంత స్ట్రగుల్ పడ్డారు కరోనా వల్ల? దారుణం ఉండదే అమ్మ బాబాయ్, దారుణం అది. ఓకే. అసలు ఎలా ఇంటికి వెళ్ళారా లేకపోతే ఇక్కడే ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉండినారా లేకపోతే ఎలా ఎలా జరిగింది? అసలు ఇప్పుడు కరోనా వల్ల అన్ని లాక్డౌన్, అసలు వర్క్ రికార్డ్ మేము ఉండేది బతికే సింగింగ్ మీద. ఓకే. మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకుని అక్కడికి వెళ్ళి చేసుకుని అన్ని క్లోజ్, అన్ని క్లోజ్. సింగింగ్లో ఉండేది అసలు దారుణం. అప్పుడు మాకు మాకు ఎక్కువ ఏంటంటే అంటే నాకు ఇది రాకముందు మాకు ఆర్కెస్ట్రా బయట మాకు ఒక యూనియన్ ఉంటుంది, మాకు బయట అందరూ నాలాగా అందరు కష్టపడుతూ చిన్న చిన్న ఫ్యామిలీస్ ప్రోగ్రామ్స్ పాడుతున్న వాళ్ళు ఉంటారు పాపం అందరు కూడా. చాలామంది తెలిసిన కళాకారులు చనిపోయారు. అంటే ఓకే, అందరం కలిసి ఉంటాం కానీ ఇప్పుడు హాస్పిటల్ పెట్టిన స్తోమత ఎవరికి ఉండదు. మా ఆర్కెస్ట్రా కళాకారులకు పేరు ఒక్కటే చెప్పుకోవడానికి, సింగర్స్ అంత కీబోర్డ్ పేరు ఇన్స్ట్రుమెంట్ పేరు అనుకుంటారు, కానీ అందరు పేదోళ్ళే. అందరూ అనుకుంటారు అబ్బాయి ఒక పాట పాడితే ఇన్ని వేలు వస్తుంది, రావండి అసలు ఏం రావు. జస్ట్ మాకేంటి పేరు కోసం అంతే, ఆ పేరు ఒక ఆనందం ఇస్తుంది అంతే. అదొక్కటి దానివల్ల ఏమైనా ప్రోగ్రామ్స్ ఎక్కువ వస్తాయి, 2-3 ప్రోగ్రామ్స్ ఎక్కువ వస్తాయి అంతే తప్ప పెద్ద డబ్బు ఏమి ఉండదు చెప్పుకోవడానికి. చనిపోయారు, తెలిసిన వాళ్ళు కూడా చనిపోయారు. అంటే హాస్పిటల్ కట్టుకోలేక చనిపోయారు. ప్లస్ కొంతమంది డొనేట్ చేస్తారు ఆ టైంలో, తెలిసిన వాళ్ళు డొనేట్ చేస్తే ఆర్టిస్ట్లకు రైస్ అలా ఇచ్చేవారంట, ప్యాక్ తెలిసి అందరికి ఇచ్చారు కదా, అలా ఇస్తే అగ్బిడితో నేను కరోనాలో కొంచెం అలా నెట్టుకొచ్చా. ఇంకా కుక్కర్లో పెట్టేసుకొని అది ఎలా ఉండే అసలు దారుణ పరిస్థితి ఉండే అప్పుడు కరోనా లాక్డౌన్ వల్ల. అప్పుడు అందరు కళాకారులకు అప్పుడు 2020లోనే మంచి సీజన్ అనమాట ప్రోగ్రామ్స్ అందరికి, మనకి మ్యారేజ్ ఈవెంట్స్ కానీ ఈవెంట్స్ అది కరెక్ట్ అదే. దాని తర్వాత మళ్ళీ అంత సీజన్ ఇప్పుడు లేదు ఎక్కడ. ఇప్పుడు ఇయర్ చూసుకుంటే ఇప్పుడు లేదు ఇంకా మాకు ప్రోగ్రామ్స్, ఇంకా 3-4 మంత్స్ వరకు ప్రోగ్రామ్స్ లేవు. ఇంకా దారుణ పరిస్థితి ఉండదు. ఓకే. అండ్ మీరు ఆర్ఎక్స్ 100లో ఒక సాంగ్ పాడారు, అది ఒక చిన్న బిట్స్ అయినా. అసలు ఎలా వచ్చింది ఆఫర్? ఎవరు రిఫర్ చేశారు మిమ్మల్ని ఆ సినిమాకి? తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు పంపించారు అనమాట. ఇంకా ఇద్దరు ముగ్గురు కావాలంటే ఆ టైం ఇద్దరమే ఉన్నాం సింగర్స్, నేను ఒక ఫ్రెండ్ అనమాట. వెళ్ళాము అక్కడికి, వెళ్ళి నైట్ అప్పుడు నైట్ రికార్డ్ చేశారు అది 1 o'clock. ఓకే. చాలా రోజు వచ్చేది అవును. అప్పుడు వెళ్ళి పాడారు ఒక 2 lines అంతే అది అప్పుడు పాడింది. అసలు కార్తికేయ చూసుకుంటే అది ఒక బ్రేక్ ఇచ్చిన మూవీ, అందులో మీరు పాడారు. నేను ఫస్ట్ టైం పాడేది, అది షాక్. నేను అది పిలిచారు, మళ్ళీ దాన్ని సక్సెస్ మీట్ కూడా పిలిచి మాకు అన్ని ఇచ్చారు. ఓకే. చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత ఎవరైనా కూడా అది ఒక మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా తనకి, అక్కడ నుంచి చాలా మందికి కూడా ఫేమ్ రావడం జరిగింది. అసలు మీ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్స్ ఏం జరగలేదా? అదంటే అది మెయిన్, అది ఫీమేల్ సాంగ్ అండి, ఐటమ్ సాంగ్. దాంట్లో ఒక వచ్చే డైలాగ్ లాగా ఉండే బిట్ సాంగ్స్ అవి, అంతే 4-5 lines వస్తాయి. దాంట్లో తీసుకుంటే వేరే పిల్లరా ఉంది ఆయన అండర్ క్లక్ ఇట్ సాంగ్ దాంట్లో మారిపోయింది. చాలా మంది సక్సెస్ అయ్యారు. అవునవును. ఒక్క సినిమా వల్లనే వాళ్ళకి టర్న్ అయిపోద్ది లైఫ్ అంతా. మీ లైఫ్ లో అలాంటిది ఏమైనా ఉందా? అంటే ఇంకా రాలేదండి, నేను పాడితే అట్లా ఇస్తే ఎవరన్నా. ఓకే. అంటే మాకు తెలిసి ఒక మీకు ఒక టర్న్ అంటే లైఫ్ లో ఇండియన్ ఐడల్ అనే చెప్పుకోవచ్చు. 100% ఇండియన్ ఐడల్. అంటే నేను ఇంకా ఎట్లా అంటే ఇంకా లైఫ్ ఏం లేదు, ఇంకా ఇంకెన్ రిలేషన్ అదే ఇంకా అనుకున్న టైంలో ఇంకా దేవుడు చూసిండు ఇంకా వీడు చాలా బాగానే ఇచ్చాడు అనమాట. ఖచ్చితంగా కష్టపడితే సక్సెస్. సీరియస్గా నాకు అది ఇండియన్ ఐడల్ ముంబై వాళ్ళ టీం అది నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి. నిజంగా చాలా నాకు చాలా సపోర్ట్ చేశారు అందరు. మీ లైఫ్లో ఒకవేళ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు ఒక పర్సన్?
స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఇంకా ఫ్యామిలీ అంటే నాతో ఉంటారు కదా మా గురుగారు చెప్పాలి నేను మా గురుగారు ఐఎస్ బాలసుబ్రహ్మణ్యం గారికి థ్యాంక్స్ మా గురుగారు. ఓకే, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? కార్తిక్ సారే. కార్తిక్ సారే, ఓకే. కార్తిక్ గారు కాకుండా ఇంకెవరు అంటే ఫేవరెట్ సింగర్? బాలుగారు. బాలుగారు తర్వాత కార్తిక్ అన్న. నేను స్టేజ్ మీద చెప్పాను, నేను ఎలిమినేట్ అయిన రోజు చెప్పాను, నాకు నేను దైవంగా భావించేవాళ్ళు ఇద్దరు, ఇక్కడ బాలు సార్, సార్ మీరే సరే తర్వాత అని చెప్పాను. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కార్తిక్ సార్ పాటలే స్టేజ్ మీద ఎక్కువ పాడేది నేను. నిజంగానే నేను అలాంటి కార్తిక్ సార్ పాటలు నాకు ఇష్టం. ఆ వాయిస్ నాకు కొంచెం దగ్గర ఉండదు, వాయిస్ బేస్ కొంచెం బాలుగారు సాంగ్స్ కానీ కార్తిక్ సార్ సాంగ్స్ కానీ. అండ్ అసలు ఇండియన్ ఐడల్లో సాంగ్స్ పాడుతున్నారు కదా మీరు, ఆ సాంగ్స్ మీరే పిక్ చేసుకునే వాళ్ళ? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషల్ నడిచింది ఎపిసోడ్స్, సో మీరు ఎలా పిక్ చేసుకునేవారు? అంటే జడ్జెస్ మీకు ఇచ్చేవారు? అసలు ఏం జరుగుతుంది? ఓకే, మెంటర్స్ మీకు, వాయిస్ ట్రైనర్స్ ఉండి హెల్ప్ చేసేవారు? అండ్ అదితి బావరాజ్ చాలా మూవీస్లో పాడారు, తమన్ సార్ దగ్గర కూడా పాడారు, అసలు తన ఎలా ఉండేవారు మీతో? అంటే అంటే ఓకే, అంటే అంటే మరి అంత క్లోజ్ అయింది ఉండదు కదా, క్లోజ్ అక్కడ ఎవరు ఎవరు క్లోజ్ అది ఉండదండి పెద్దగా. ఇంకా వచ్చామో ఎవరి పని వారు చేసుకుని వెళ్ళిపోయినట్టు నేను జయంత్ గడ ఎక్కువ క్లోజ్. ఓకే, రేణు అండ్ ధర్మశెట్టి ఇద్దరు ఫ్రెండ్స్. అసలు వీళ్ళకి రేణు వచ్చాడు ఇక్కడికి ఇండియన్ ఐడల్ కి, తనకి తమన్ సార్ ఒక డైలాగ్ చెప్పేవాడు ఎప్పుడు, నువ్వు ఎందుకు రా, టైం వేస్ట్ చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి. అసలు రేణు ఎలా ఉండేవాడు? రేణు మంచి వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళని చూసాను. తను కూడా చాలా ఏది లేకుండా బ్యాక్గ్రౌండ్ కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. మోస్ట్లీ అందరికి మంచి ఛాన్స్ అనుకోవాలి ఇండియన్ ఐడల్. రేణు ఆల్రెడీ సరిగంప విన్నర్. అవును, చాలా స్టేజెస్ కూడా పాడడం జరిగింది. స్టేజ్ పర్ఫార్మెన్స్ మనోడికి చాలా ఎక్కువ, అంటే ఎలా అని అన్ని బాగా తెలుసు, బాగా చిన్నప్పటి నుంచి నేర్చేసుకున్నాడు అన్ని. ఇంకా ఎలా కానీ ఎందుకు తనకి అన్న విన్నర్ అయినా కూడా ఇంత ఒక ఛాన్స్ వచ్చినా కూడా మూవీస్ లో ఎందుకు రాలేదని మీకు ఏమైనా తెలుసా? ఎందుకు తమన్నా అనౌన్స్మెంట్ చేశారు కదా, అనౌన్స్ చేశారు, కాకపోతే ఆ గ్యాప్ లో తను చాలా స్టేజ్ షోస్ కూడా చేశాడు, కానీ ఎవరు ఎక్కువ తెలియదు పేరు, బయటకు తెలియదు ఎవరు పేరు కూడా. సో ఎందుకు అని అంటారు, సేమ్ గ్యాప్ ఇంతేనా? ఏముండేయండి అంటే అంటే ఎక్కువ ఇక్కడ వాయిస్ నచ్చాలి వాళ్ళకి, ప్లస్ ఇక్కడ ఉండి వెళ్ళి కలుస్తూ తిరగాలి ఇంక ఇక్కడ అంతా. ఇప్పుడు మా ఉన్న పరిస్థితి మనం ఏదైనా చేసుకుంటేనే డబ్బులు వస్తాయి, బ్యాక్ సపోర్ట్ ఉంటే ఏమైనా చేయగలుగుతాం మనం. ఆ సపోర్ట్ మనకు లేదు కాబట్టి అటు అది చూసుకోవాలి మనం, ఫ్యామిలీ మళ్ళీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరం చూసుకోవాలి. ఉండేది అక్కడ ఊర్లో చాలా దూరం కాబట్టి ఇంక చెప్పాను, నాకు రీసెంట్ గా వస్తున్నా హైదరాబాద్ వచ్చేస్తాను, పాడతాడు ఖచ్చితంగా, పాడతాడు తమన్ గారు ఖచ్చితంగా పాడిస్తారు ఆయన. అండ్ అసలు రేణు ఎప్పుడైనా కలవడం జరిగిందా బయటకు వచ్చాక? బయటకు వచ్చి అంటే షో కాకముందు కలిసే మామూలుగా, అంటే ఆడిషన్ టైం, ఆడిషన్ టైం నాకు నాకు శ్రీను రేణు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం, అందరు ఇక్కడ వచ్చిన పరిచయం నాకు, ఎవరు అంత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అందరు కూడా నాకు. ఓకే, మీరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారు విన్నర్గా? అంటే ఎక్స్పెక్ట్ అంటే నేను మామూలుగా నేను వైష్ణవి అనుకున్నా. ఓకే, మీ ఫేవరెట్ మీకు సపోర్ట్ చేశారనా లేకపోతే నిజంగానే వర్తనా? వర్తనా కాదు, నేను చూసాం కదా అక్కడ. ఎందుకంటే నేను ఎట్లా జడ్జ్ చేసుకున్నా అంటే ఎక్కువ బ్లాక్ బాస్టర్ వచ్చిన కంటెస్టెంట్ వైష్ణవి. ఓకే, అవును, ఎక్కువ అదే కంటెస్టెంట్ వీక్ అంటారు కదా జుట్టు, అది ఉంటుంది ఎక్కువ వచ్చింది కూడా తనకే, మా ప్లస్ లాస్ట్ ఎపిసోడ్ కూడా తనకే వచ్చింది కాబట్టి అయ్యి ఉండొచ్చు అనుకున్నా నేను. కానీ వాళ్ళు అన్ని చూస్తారు కదా, అంటే కౌంటింగ్ కానీ జడ్జ్మెంట్ చూస్తారు, మళ్ళీ ఓటింగ్ కూడా చూస్తారు, దానివల్ల అంతే. ఓకే, అందరు కంటెస్టెంట్స్ లో అసలు చాలా జోక్స్ కూడా చాలా చూసాం మేము షో అయిపోయిన తర్వాత, కొన్ని వేయడం జరిగింది. మీ షో మధ్యలో కూడా చాలా సర్ప్రైజ్లు ఇవ్వడం, జడ్జెస్ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకోవడం, స్పెషల్స్ కూడా జరిగాయి. అసలు ఎప్పుడు చూసినా మీరు స్టేజ్ లో ఒక్క మాట కూడా మాట్లాడడం మాకు అనిపించలేదు, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? సైలెంట్ అంటే అక్కడ మాకు ఛాన్స్ ఉండదు కదా, అంటే వాళ్ళకు అంటే ఇప్పుడు జయంత్ ఉన్నాడు కొంచెం ఫన్ గా డైలాగ్ చెప్తాడు, అంటే వాళ్ళు చెప్తే మేము చేయగలుగుతాం అక్కడ. నాకేంటంటే నాకు ఎక్కువ నాకు భయం ఎక్కువ పాడేటప్పుడు, నేను పాట మీద పెట్టుకుంటా, పాట మీద ఉంటుంది ఆ పాట, పాట పాట భయము, పాట అయిపోయిన జడ్జ్మెంట్ ఏమొస్తుందో భయము, సరే అది అయిన తర్వాత అది భయం వల్ల అంతే. ఇంకా చాలా సైలెంట్, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నారు ఫ్రీగా ఇక్కడ. అరే ఇక్కడ జడ్జెస్ లేరు కదా ఇక్కడ, అంటే జడ్జెస్ ఉంటే భయమో, అది కాంపిటీషన్ కదా, అంటే ఎలా పోతుందని పాడాలి బాగా పాడదా భయం ఒకటి ఉంటుంది అంతే. అండ్ మీ లైఫ్ లో ఎక్కువగా మీకు బాగా కనెక్ట్ అయిన సాంగ్ ఏంటి? మీ మీకు ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ లైఫ్కి సంబంధించి కావచ్చు, బాగా సాంగ్స్ పాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు, బాగా నేర్చుకుంటూ ఉంటారు కూడా సాంగ్స్ అన్ని. సో మీకు బాగా ఎక్కువ కనెక్ట్ అయిన సాంగ్ ఏముంది? కనెక్ట్ అయిన సాంగ్స్ అన్ని ఏమి లేదు, అన్ని అన్ని బాగా అనిపిస్తుంది. ఓకే,
వస్తుంది. నాకు ఎక్కువ ఎక్కువ షోస్ పడుతుంది నేను అనుకోండి. ఇందాక వాడేసాను ఎక్కువ నాకు అది ఇష్టం. ఓకే, మీ లైఫ్లో ఎక్కువగా పర్సనల్గా మిమ్మల్ని సపోర్ట్ చేసి అంటే ఇక్కడ దాకా తీసుకురావడానికి ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? హెల్ప్ అంటే అందరూ అంటే హెల్ప్ చేస్తారు, మాట సహాయం వరకే. అంటే మనీ అంటే అందరూ పొడిచోళ్ళు కాదు కదా. మా ఇంటికాడ నుంచి మా అన్న మా అక్క వాళ్ళు చేస్తారు. అది చా సరిపోద్ది మనకి. ఇంకా ఆయన జైరా అలా జై ఇలా జై చెప్తారు అంతే. ఇంకా ఇంకా నాకు నా ఫ్రెండ్స్ ఇక్కడున్న ఫ్రెండ్స్ నాకు నాకు నా ఫ్రెండ్స్ నాకు దీప్ మాధవ్ సాయి మధు సేదీప్ అని వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు నాకు ఎప్పుడున్నా కూడా నేను ఎంత బాధలో ఉన్నా నాకు డబ్బు లేకపోయినా వాళ్ళు హెల్ప్ చేసేది ఉండేది కూడా. ఇందాక చూసుకుంటే ఒక సూసైడ్ చేసుకునే సిచువేషన్ ఏం రాలే అంటే థాట్స్ ఏంటి లైఫ్ అనిపించేది. ఓకే, సో బాగా బాధపడ్డ సిచువేషన్ ఏంటి మీరు లైఫ్ లో బాగా బాధపడి ఎందుకురా జీవితం ఇగా అని అనిపించిన సిచువేషన్? ఎందుకు అంటే చాలా సార్లు అనిపిస్తుంది అండి, అప్పుడప్పుడు ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంటది. అంటే ఎందుకంటే అంటే ఎట్లా అంటే ఇంట్లో ఇప్పుడు మా అమ్మ ఉంది, ఇప్పుడు మా అమ్మ కానీ ఇప్పుడు చెప్పండి మాకు ఇల్లు ఉండే అమ్మేశారు అనమాట. అది ఇప్పుడు మాకు మేము రెండుకే ఉంటాము, అది ఇల్లు టైం లేదు, మా అమ్మకి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు మా నాన్న ఉండుంటే బాగుండు. అంటే నేను పాడుతున్నా, ఇప్పుడు మా నాన్న నేను వర్క్ చేస్తున్నాను తెలుసు, ఇట్లా రెస్టారెంట్లో అక్కడ వర్క్ చేస్తానని తెలుసు. నాన్న చనిపోయాను, మనకు అనిపిస్తుంది మా నాన్న ఉంటే బాగుండు కదా, మా నాన్న చూసాడు కదా. అంటే చిన్నదో చనిపోయాను మా నాన్న కూడా ఉండే, అరే చూసే ఎంత హ్యాపీగా అనిపిస్తుండే. ఇప్పుడు నాకు నిజంగా నా హ్యాపీ విషయం ఏంటంటే నాకు ఉండేది ఎప్పటి నుంచి మా అమ్మను ఒక స్టేజ్ మీద తీసి చూపించాలని, కానీ నేను చెప్పలేదు. కానీ ఐడియాల పిలిపించారు స్టేజ్ మీదకి ఆ రోజు, మీరు చూసారు కదా. అసలు అక్క అమ్మ స్టేజ్ మీదకి రాగాలే, అసలు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎలా అంటే మా అక్క అన్న వస్తుంది నాకు తెలిసింది మామూలుగా, మా అన్న కాల్ చేసి ఇట్లా చేసి రాగలే నాకు తెలియదు ఐడియాలకి, అది తెలియదు అనమాట. చేస్తే మా అమ్మ వస్తుంది అనుకోలేదు, మా అమ్మ కొంచెం హెల్త్ బాగుంది అనమాట, ఎక్కువ నడవలేదు కూర్చోలేదు అని చూస్తే షాక్ అయింది మా అమ్మ వచ్చింది. అది నేను అనుకునే జరుగుతున్నాయి కొన్ని లైఫ్ లో. అంటే అమ్మ విషయం టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అసలు మీకు సర్ప్రైజ్ గా కానీ లేకపోతే తనకి ఇది ఇవ్వాలి అని ఏమన్నా కోరికలు ఉన్నాయి కదా, పెట్టుకున్నారా మీరు అలాంటి కోరికలు ఏమైనా? సర్ప్రైజ్ అంటే మా అమ్మకి ఇవ్వాల్సిన నేను నా కష్టాలతో నేను చేసి ఇచ్చాను. అంటే తనకి కావాల్సిన మామూలుగా ఇంకా ఏముంటాయి ఆ ఏజ్ లో వాళ్ళకి ఏం కోరికలు ఉంటాయి చెప్పండి. బాగా సెటిల్ అయితే చూడాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇల్లు మంచి మంచి చూసుకోవాలి. అమ్మ మీకు ఏం చెప్తుండేది ఎప్పుడు? అంటే కొన్ని సజెషన్స్ ఇవ్వడం గానీ అమ్మతో అసలు అమ్మకి అసలు తెలియదు ఈ సింగింగ్ అనేది తెలియదు. ఓకే, తెలియదు అసలు ఇవాళ పల్లెటూరు ఎట్లుంటది అసలు పాటలు పాడడం ఏంది తెలియదు వాళ్ళకు, అన్నీ తెలియదు. అంతే చూసింది ఆ రోజు చూసింది, ఇంత రోజు కూడా హైదరాబాద్ ఏం చేసుకుని కూడా తెలియదు, ఏదో పని చేసుకుంటున్నాను తెలుసు. ఆ సైడ్ చూసి అప్పుడు ఏడ్చింది కదా, ఏడ్చింది అది. ఎవరికైనా ఉంటుంది అమ్మ నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వడము, అమ్మ నాన్నని బాగా చూసుకోవడం అనేది ఒక లైఫ్ టైం గోల్ ఎవరికైనా కూడా. అండ్ మీకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ లైఫ్ లో అబ్బా నేను సాధించా ఇండియన్ ఐడల్ కాకుండా వితౌట్ దట్ ఇంకా ఇండియన్ ఐడల్ వేరే ఆప్షన్ లేదు నాకు ఇప్పుడు బయట ఇంకే సాధించడం తప్ప నాకు మళ్ళీ నేను అంటే నాకు నిజంగా అంటే ప్రపంచానికి పరిచయమైన కదా ఇప్పుడు. అవును, అప్పటివరకు నేను ఎవరో ఎవరికి తెలియదు. ఓకే నేను తెలిసిన సింగర్గా తెలిసి ఉంటా కొంతమంది వరకు, కానీ వీడేంటి అసలు అనేది ఇప్పుడు తెలిసింది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కానీ పెద్ద పెద్ద వ్యూస్ నుంచి ఒక బాబు నేను ఎన్నట్ అయితే ఏడ్చిండు చిన్నపిల్లండి మా ఊరి దగ్గర శిశు దగ్గర కూడా నేను వెళ్ళి కలిసాను. అది ఇంకా ఎక్కడ రాలే, అక్కడ న్యూ పేపర్లో వచ్చింది. చిన్న చిన్నపిల్లలు ఎక్కువ కనెక్ట్ అయ్యారు నాకు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఉంటుంది చూడొచ్చు, అది బాబు ఏడ్చుకుంటూ మళ్ళీ రాడు అంటే వ్యూస్ లో వాళ్ళు తినట్లే అంట, 3 అవర్స్ నుంచి అన్నం తినట్లేదు అంట. ఆహా వాళ్ళకి మెసేజ్ చేస్తే ఆహా వాళ్ళు నాకు మెసేజ్ చేసి వీళ్ళు అక్కడ నుంచి ఆ వీడియో పంపించి వాళ్ళకి మెసేజ్ చేయు లేదా కాల్ అన్న చేయి మాట్లాడితే ఆ బాబు అప్పుడు పడుకుంటాడు అంట, అసలు పడుకోవట్లేదు ఏడుస్తూనే ఉన్నాడంట. అంటే నేను మళ్ళీ వాళ్ళకి చూసి వెతికి వాళ్ళకి నేను మెసేజ్ చేశా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన వాయిస్ నోట్ పెట్టా ఆయన పేరుతో బాబుతో పెడితే అప్పుడు మళ్ళీ పడుకున్నాడు అంట. అసలు నిజంగా మనల్ని కూడా మనకి పక్కన పెడితే నాకు యూట్యూబ్ లో కూడా పాడిన ప్రతి పాట కింద ప్రతి మెసేజ్ నాకు సపోర్ట్ గానే ప్రతి మెసేజ్ అంతమంది అమ్మాయించి వాళ్ళందరికీ నాకు అసలు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు నాకు అందరికి. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళందరినీ రోజు వదిలిపెట్టాను, నేను నాకు సపోర్ట్ చేసిన ఎవరిని కూడా అసలు వదిలిపెట్టాను. నాది ఇప్పుడు మేమే స్టార్ట్ చేస్తాం నా యూట్యూబ్ ఛానల్, షూట్ కూడా అయిపోయింది అది అప్లోడ్ చేస్తాము. చేసే మెయిన్ ఏంటంటే ఇప్పుడు నాకు నా నన్ను అభిమానించి అందరినీ కూడా అంటే ఫ్యాన్స్ కదా అంతా ఫ్యామిలీ మెంబర్ లాగా అందరు కూడా వాళ్ళే మెసేజ్ పెడితే ఏ కంటెంట్ చేస్తే వాళ్ళ నుంచి వాళ్ళు అడిగి మేము చేయడం స్టార్ట్ చేయడం. అలా నైస్ కాన్సెప్ట్ అండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము.
థాంక్స్ అండి థాంక్స్. ఇంకొక సాంగ్ మా కోసం. చిరు 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 చిను కై కురిసవే మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే కలై ఎగిరెను ప్రాణం, చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే, ఎదనే నీతో ఎత్తుకెళ్ళవే, చిరు 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 కై కురిసవే మరుక్షణమున మరుగైపోయావే. వావ్, చాలా బాగుంది. అసలు పక్కన ఇలా కూర్చొని పాడుతున్నది నిజంగా మా అదృష్టం. అది చాలా బాగా పాడుతున్నారు అసలు. అండ్ అసలు ఇంకో క్వశ్చన్ చెప్పండి, మారుతి గారు ఎవరితోనే రిలేషన్ లో ఉన్నారా? లేరండి, సింగిల్. లేరు అలాంటి. నిజం చెప్పు. నిజమే. అండ్ ఎవరితోనైనా బ్రేకప్ అయ్యాయా? ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి? లేక లేక ఐడల్లో చెప్పా మాట. అంటే వాళ్ళు ఏదో సీన్ దాడిది లవ్ స్టోరీ. నేను ఒక సాంగ్ పాడిన తర్వాత కైలో చెడు కూడా పాడిన తర్వాత అడిగారు అనమాట చిరణ్ సార్, అడిగిట బ్రేకప్ అన్నాను, బ్రేకప్ అయిందా అని వాళ్ళు చెప్తే అది పట్టుకొని మిగతా ఛానల్స్ అందరూ ఒకళ్ళైతే గోరగ తమ్మలు వేసేసి ఏదో జరిగిందని అందరూ ఏదో ఓపెన్ చేస్తారు. ఏముంటుంది, ఏం లేదు, మామూలుగా చెప్పా అంతే. ఇప్పుడు మీరు చెప్పాలి, నిజం చెప్పాలి, అసలు ఎవరితో అయినా బ్రేకప్ అయ్యిందా మీకు? ఏంటి అంటే నాకు ఇంకా లైఫ్ ఇలా ఉంచేద్దాం అనుకుంటారు పెళ్లి కాకుండా. ఇలాగే జెన్యున్ గా ఉంటే ఇంకా కష్టం. అండి ఎవరు లేరండి, నేను చాలా జెన్యున్ ఉంది. ఇప్పటికి సింగిల్. ఓకే, సింగిల్. సింగిల్ చిన్నప్పటి నుంచి ఎవరిని లవ్ చేయలేదు? లేదు అంటే లవ్ అంటే ఉంటుంది, క్రష్ చేస్తూ ఉంటారు కదా. ఎవరు మీ క్రష్? చెప్తారండి, క్రష్ అంటే అంటే హీరోయిన్స్ లో కానీ? హీరోయిన్స్ కాదు, మీ పర్సనల్ లైఫ్. లేదండి, ఉండే అంటే అది చిన్నదే. మామూలుగా చెప్పాలంటే పేరొద్దు, పేరొద్దు, ఏం లేదు అంటే సింపుల్ గా అంటే ఏం జరిగింది అంటే ఒకటి షార్ట్ కట్ లో చెప్తాను, నేను మళ్ళీ అడగద్దు. నిజాయితీగా జెన్యున్ గా ఉండే వాళ్ళందరికీ ఏం జరుగుతుందో నాకు అదే జరిగింది. వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ ఫీలింగ్స్ తో ఎక్స్పెక్ట్ ఇవ్వడమే. మనం నిజాయితీ కాబట్టి, జెన్యున్ కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం అంతే. నా అందరు ప్రాబ్లం కదా. ఇప్పుడు నిజాయితీ జెన్యున్ ఉన్న వాళ్ళకు ఎవరు వాళ్ళతో ఉండరు, వెళ్ళిపోతారు అంతే. నాకు అదే జరిగింది అంతే. అసలు మీరు ఆపడంగానే వెళ్ళిపోతుంటే నేను ఉన్నాను కదా నీకు అని చెప్పడం ఏం చేయలేదు. ఫ్యూచర్లో బాగా చూసుకుంటాను అని అంటారు కదా. ఇప్పుడు ఎందుకు అంటే ఆ నమ్మకంతో వాళ్ళు వస్తారు. అవును, అవన్నీ జరుగుతాయి. ఎందుకు వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఇవ్వడం అంతే ఇంకా. ఓకే, వాళ్ళ కర్మ అన్నది అంతే ఇంకా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అందరూ మంచోళ్ళే ఎక్కువ ఉండిపోతారు. అలా వాళ్ళు మంచోళ్ళే జెన్యున్ ఉండి పాపం బాగా చూసుకోవాలి అనుకుంటారు, కానీ మంచోళ్ళు వద్దు అని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే ఇంకా. అలాంటప్పుడు వాళ్ళ కర్మాన్ని వదిలేయడం అంతే. జెన్యున్ ఉండే వాళ్ళకి ఇష్టం లేదు మనం ఏం చేస్తాం చెప్పండి, జెన్యున్ అవసరం లేదు వాళ్ళకి. ఓకే, మీరు హానెస్టీగా అయితే సరే ఇంకా లైఫ్లో చూద్దామన్నట్టు వదిలేశారు అంతే ఇంకా. ఇప్పుడు అంతే, వాళ్ళకి ఇష్టం లేదు వచ్చారు ఓకే వెళ్ళారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఇస్తాను అంతే. ఓకే అంతే. అండ్ మార్తి గారు, అసలు ఇండియన్ ఐడల్కి వచ్చిన తర్వాత మీకు ఎవరైనా కాల్స్ చేయడం కానీ, మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ, ఎవరైనా కాంటాక్ట్ అవ్వడం కానీ జరిగిందా సెలబ్రిటీస్ నుంచి? సెలబ్రిటీస్ నుంచి జరిగాయండి చాలా మంది. అంటే మన తెలంగాణ నుంచి కూడా చాలా మంది, అంటే పొలిటికల్ లీడర్స్ నుంచి, అంటే పెద్దవాళ్ళు కాదు కొంతమంది లీడర్స్ సంబంధించిన వాళ్ళు కాల్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా మంది కాల్ చేశారు, అంటే మన తెలంగాణ నుంచి మన వాళ్ళని. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అట్లా నాకు ఇంకా హ్యాపీ అనిపించే విషయం ఏంటంటే హీరో సంపూర్ణేష్ బాబు గారు, ఆయన నెంబర్ లేక అందరిని అడిగితే మా ఇంటికాడ అందరిని అడిగి మా తెలుసుకుని అలా నెంబర్ తెలుసుకుని నాకు కాల్ చేసిండు ఆయన, తమ్ముని ఇట్లా హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతుంటే షాక్ అయిపోయింది. అంటే ఈయన నాకు కాల్ చేయడం అన్న ఆయన చెప్పండి అన్న, అంటే తమ్ముడు చూసినాను ఇది పాటలు బాగా పాడుతున్నావు, ఇంకా పాడాలి, నీకు హే సపోర్ట్ కావాలని నేను చేస్తా, హెల్ప్ కానీ అసలు భయపడకు, బాగా పాడుతున్నావు, చాలా బాగా పాడుతున్నావు, ఇంత నువ్వు ఏం లేకుండా ఇంత స్థాయికి వచ్చినట్టు చాలా గొప్ప విషయం అది, ఆల్ ద బెస్ట్ నాన్న, చాలా బాగా పాడని సపోర్ట్ చేశారు నాకు. ఓకే, లైఫ్లో ఇంకా ఎవరి ముందైనా పాడాలని కానీ, లైఫ్లో వీళ్ళతో స్టేజ్ షేర్ చేసుకోవాలని కానీ ఎవరితోనైనా కోరిక ఉందా మీకు? నాకు ఉండేదండి కార్తీక్ గారితో చాలా ఉండే. నాకు కార్తీక్ సార్ అండి, ఆయన కూడా వచ్చి నేను అప్పుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి సాంగ్ పాడిన, కార్తీక్ సార్ వచ్చి పాడారు ఉంది. నాకంటే ఉన్నాయి ఇంకా, నాకు చాలా ఇష్టమైన గారు పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ అంత నాకు చాలా ఇష్టం. ఇంకా ఫ్యూచర్ అంటే మనకు అవకాశాలు వస్తే జరగవచ్చు ముందు జీవితంలో. ఎవరి మూవీలో పాడాలని కోరిక ఉంది బాగా మీకు? చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకా నాకు డిఎస్పీ గారు చాలా ఇష్టం. నాకు
సార్ దగ్గర బానే జరు ఓకే తమన్ గారు ఆఫర్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా అదేందండి అట్లా అడుగుతున్నా ఆయన యాక్సెప్ట్ చేశారు కదా సార్ ఆయన నేను మామూలు దేనికి బిజినెస్ వెళ్ళిపోతాను అట్లా ఏం లేదు నాకు ఓకే చాలా సపోర్ట్ చేయడము చాలా అన్ని చూసాము కానీ ఆఫర్ ఇచ్చి ఉంటే కూడా ఒక లైఫ్ ఇలా టర్న్ అయిపోయేది అంటే సార్ నన్ను అంటే నన్ను తిట్టినా కూడా ఆయన చెప్పే స్టైల్ అట్లాంటిది అంతే ఆయన కోపంగా చెప్పినా కూడా నా మంచిగా చెప్తాను లైఫ్ నాకు చెప్తున్నాడు కదా ఆయన కూడా కష్టపడి వచ్చినట్టు కదా ఆయన తెలుసు ప్రతి నా సిచ్యువేషన్ అన్ని తెలిసి ఉంటాయి ఆయనకి తెలుసు ఆయన తిట్టడం కూడా సపోర్ట్ చేసినా తిట్టాడు చెప్పి ఆయన అంటే సింగ్ అక్కడ వాళ్ళు చేసే పెద్ద మూవీస్ అంటే ఆయనకు అనిపించండి అంటే నేను దానికి సెట్ అవుతానో లేనో అని ఆయనకు కానీ ఖచ్చితంగా ఏదో ఒకరు పిలుస్తారని నమ్మకం నాకుంది ఓకే నెక్స్ట్ మీరు ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నా ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ ఇంకా చేయాలని ఏం చేస్తున్నారు ఇప్పుడు ముందు కవర్ సాంగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అలాగే అవి మెల్లమెల్లిగా అప్లోడ్ చేసిన తర్వాత ఓన్ కంటెంట్ ఓన్ సాంగ్స్ ఇంకా ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రావుల్ సిక్లి గంజన్ లాగా కొన్ని సాంగ్స్ మన తెలంగాణ స్టైల్లో కానీ కొన్ని పాట అండ్ ప్లానింగ్లో ఉన్నాయి అవి ఓన్లీ ఇవే కాకుండా ఇంకా ఆడియన్స్ అడుగు కామెంట్స్లో కూడా చెప్పాము ఇప్పుడు మా ఇటు వాళ్ళు ఇలాంటి అడుగుతారు డివోషనల్ ఫోక్ ఇంకా ఎలాంటి థీమ్ సాంగ్ ఎలాంటివి ఉన్నా కూడా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మేము రెడీ ప్లాన్ అసలు మా మెయిన్ నేను ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేదే నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరిని అంటే నేను వదులుకోదలుచుకోవాలన్నమాట అందరూ ఎందుకంటే ఎంతమంది సపోర్ట్ ఎంతమంది అన్న అంటే మామూలుగా కింద మారుతున్నా అని ఒక రెస్పెక్ట్ ఇన్స్పిరేషన్ అని ఇప్పుడు అసలు అలా అంటే వాళ్ళని ఇంకా నేను మిస్ చేసుకున్నా అంటే ఇంకా వేసినాను ఎందుకంటే నన్ను ఇక్కడ నన్ను ఆ టాప్ 5 వరకు తీసుకెళ్ళిందే వాళ్ళు ఇంతమంది తెలిసేలా చేసి ఈ రోజు నేను ఇంటర్వ్యూ పిలిచినట్టు ఇంత ఉన్నట్టు కారణం వాళ్ళే ఓటేసినట్టు కర్ణాలు ఏ ఒక్కరు నేను వదులుకోలేను ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉన్నారు ఇక నాకు ఎంతమందికి పెద్దగా చెప్పాలంటే అది ఇంగ్లీష్ రాదు నాకు అందరు ఏదో పెడతా ఉంటారు చూస్తే రిప్లై అయితే వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు ఏంటి అది ఇదని వాళ్ళు ఏదో డైరెక్ట్ కామెంట్ పెట్టారు అనుకో వాళ్ళు అడిగింది అక్కడనే రిప్లై ఇచ్చుకోవచ్చు చేయొచ్చు నేను వీడియోలు పెట్టుకోవచ్చు డైరెక్ట్గా అని ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఓన్లీ నేను క్రియేట్ చేసింది అందరు అభిమానుల కోసం అందరి కోసం ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మేక్ ఓవర్ అయినా మారుతిని మేము చూడొచ్చు స్క్రీన్లో అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఈ పిలవంగానే వచ్చి మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి మీరు ఇంకా ఇంకా సక్సెస్ అయ్యి ఫ్యూచర్లో ఇంకా పెద్దగా చూడాలి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారుగా ఇది ఇవాళ స్పెషల్ చిట్చాట్ విత్ మారుతి గారు చూస్తూనే ఉండండి TXTV ఆల్ ద వ్యూవర్స్ అవుట్ దేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TXTV సో హాయ్ గాయ్స్ జెసి హియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ TXTV TXTV సబ్స్క్రైబ్ చేసుకోండి TXTV అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TXTV TXTV ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే యూనో షేర్ కమెంట్ అండ్ యూనో ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ డూ ఫాలో హాయ్ అండి అందరికీ నమస్కారం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TXTV